పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు తగ్గేదే లే ఇట్లనే అంటే ఆడోళ్ళ బన్నీబాబు షైన్ ఇట్లనే తిప్తాడు కదా ఈ షయ్యా ఏమో అంత యాదగ్రత్తలేదు ఇక అయితే ఏమంటా ఈ పుష్ప సినిమా మర్చి పాడైందో అప్పటి సంధి ప్రతి ఒక్కళ్ళు తగ్గేదే లేని స్టైల్ కొడుతుర్రోల్లా సినిమా స్టార్లు రాజకీయ లీడర్ల వెళ్ళి షూరు చేస్తే ఆటో డ్రైవర్లు కూడా తగ్గేదేలే అని చేతులు తిప్పుతాండ్రు గట్లనే ఒక పిస సాయిలు తగ్గనే తగ్గాడట మరి అట్లా తగ్గనప్పుడు లాస్ట్కి ఏమైందో చూడాలన్నట మీరు చూసేయుర్రిగా అయ్యో అగో ఈ పోరని చిత్రకథలు చూడుర్రి అయ్యో నీళ్ళిత కలలు పాడుగాను ఇంకా పనులు గిలిచుకుంటా నవ్వుతున్నావు శిల్క నవ్వు చూసి రానవల్ల పోరడు ఆటో మీద నిలబడి తగ్గేదేలే అని అంటాడు ఆ ఆటో ఉత్తగా పార్కింగ్ చేసి అంటే అది కాదు అది ఊతనే ఉన్నది దాని మీద ఎక్కి తగ్గేదేలే తగ్గేదేలే అని దిక్మాల ఫోజ్ ఒకటి పెట్టిండు అందుకే పోలీసు వాళ్ళు కూడా తగ్గలే ఆటోకు ఫైన్ వేసిర్రు ఆటో ఎక్కి తగ్గేదేలే అంటవా పదహారు వందల ముప్పై ఐదు రూపాయలు జుర్మానా కట్టు అని నారాయణకేడు పోలీసు వాళ్ళు మెసేజ్ పెట్టిర్రు ఇక షాకవుడు ఈ పిలగాని వంత అయింది అయితే ఈ పిలగాడు నారాయణకేడు దగ్గరనే ఉంటాడోళ్ళ పేరు సాయిలంట సాయిలు కానీ పిస సాయిల్ లెక్క చేసిండు ఈ ఆటో కూడా ఈ సాయిలుదే ఇక నారాయణకేడు చౌరస్తల నన్ను చూడుర్రీ నా అందం చూడుర్రీ నా సక్కదనం చూడుర్రీ అని ఇట్లా పుష్ప స్టైల్లో వీడియో తీసిండు ఆట్సప్లో పంపుకున్నాడు ఇక ఇది పోలీసు వాళ్ళ దాకా పోయింది జుర్మానేసిర్రు కాదా మరి కాదోళ్ళ ఇవ్వేం దిక్కుమాలిన స్టంట్లో పుసుకున కింద పడి కాలరేఖలు ఇరిగితే ఎవల ఎవరికా వస్తా ఇంట్లో వాళ్ళు అరిగోసా వడరా ఈ కథ కానీ